పార్టీలో నెక్స్ట్ సీఎం గా ఎవరు రావాలనుకుంటారు? నెక్స్ట్ సీఎం జగనే రావాలా. ఎందుకని? ఎందుకని, అమ్మఒడి గానీ అన్ని ఆరోగ్యశ్రీ గానీ పేదలకు ఇళ్ల స్థలాలు గానీ మొత్తం ఇచ్చింది జగనే. పోయిన గవర్నమెంట్ ఎవరికి రూపాయి లే, నాశనం చేసి వదిలిపెట్టింది గవర్నమెంట్ని. ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ పేదలు బాగుపడరు. మేమనే కాదు, ఇంకొకళ్ళనే కాదు, అందరూ బాగుపడరు. మధ్యతరగతి కుటుంబాలు అన్నీ బాగుపడ్డాయి. మాకు ఇల్లు ఇచ్చాడు, మా పిల్లలకు అమ్మఒడి ఉంది, 45 ఏళ్ళకు ఉన్నాయి, ఇల్లే ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఆయన వస్తేనే దేశం బాగుపడుతుంది. అంటే ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి బాబు గారు అంటున్నారు. అంటే బాబు గారు ఇచ్చినప్పుడు సోమరిపోతులు కాలేదా? బాబు గారు కూడా ఇచ్చారు కానీ నిరుద్యోగం వచ్చి. చంద్రబాబు ఉన్నప్పుడు 2 రూపాయలు బియ్యాన్ని 5 రూపాయలు చేసుకొచ్చినాడుగా. మజపాన్ నిషాన్ దానికొచ్చింది ఆయనేగా. మళ్ళీ అప్పటి నుంచి ప్రజలు సోమరిపోతులు కాలేదా? సగం సోమరిపోతులు చేసిపోయింది ఆయనే. ఇంకా మళ్ళీ ఇవ్వాలి ఏముంది? నేను వచ్చినాక ఏముంది? ఇప్పుడు తెలంగాణ సోమరిపోతులు కదా, 4 వేలు పింఛన్ చేశారు. మళ్ళీ దేవుడి సొమ్ము నేను జోబులో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అప్పుడు. మళ్ళా జగన్ గారు ఇచ్చిన సెంటి భూమి ఎందుకు పనికిరాదని చెప్పి బాబు గారు అంటున్నారు. సమాధి కట్టుకుంటూ పనికిరాదని అచ్చెన్నాయుడే అన్నాడు. ఆ సమాధిలో అంత స్థలంలో పండుకొని దొల్లేడతాడా? గవర్నమెంట్ స్టూడియోలో చెప్పమన్నా చెబుతాం మేము. దాంట్లో పండుకొని పొల్లేడతాడా? 180 డబ్బులు ఇచ్చాడు మాకు, స్థలం ఇచ్చాడు, ఇంకేం కావాలా పేదవాళ్ళకు? మాకు కనీసం చంద్రబాబు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ రాలే, ఈరోజు అన్నీ వచ్చినాయి. అంత మించి ఏ గవర్నమెంట్ కావాలా? మాకనే కాదు, మా బజార్లు అందరూ ఏదైనా పథకాలు అమలు చేయాలంటే ఈయన ఉంటేనే. నెక్స్ట్ వచ్చిందనుకో వాలంటీర్లు ఉండరు, పింఛను ఉండదు, మళ్ళీ పోస్ట్ ఆఫీసులు గడప ఇడ్లీ తిని పింఛను తెచ్చుకోవాలి. అది అంటే ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చారు కదా, పథకాల వల్ల రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసేసారు జగన్ గారు అని చెప్పండి. ఏం చేశాడు అప్పుల పాలు? ఈయన దిగిపోయి, ఆయన దిగిపోయేటప్పటికే 2,60,000 కోట్లు అప్పు ఉంది. ఈయన ఇప్పుడు 5,50,000 కోట్లు అప్పు చేశాడు. 5,50,000 కోట్లలో 2,50,000 కోట్లు పథకాలకు పెట్టాడు. ఏం చేశాడు మీరు చెప్పాలి. అది ఉన్నదే వాస్తవంగా. అది ఆయన దిగిపోయేటప్పుడు 2,60,000 కోట్లు అప్పు ఉందా లేదా? ఉంది. ఇప్పుడు 5,50,000 కోట్లు అప్పు చేశాడు, 2,50,000 కోట్లు పేదలకు పెట్టాడు, ఇళ్ల స్థలాలు కానీ అమ్మఒడి కానీ ఏదన్నా కానీ. మళ్ళీ ఏం చేశాడు అప్ప ఆయన? ఈ పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు, మిగతా పార్టీ వాళ్ళకి అందట్లేదని చెప్పి. అన్ని పార్టీల వాళ్ళకు ఉన్నాయి. మా బజార్ నా నువ్వు ఇప్పుడు వచ్చిన నిరూపిస్తా, ఇప్పుడు వచ్చిన మొత్తం పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళే నాయుడులు, వాళ్ళకి అందరి పథకం అంటూ ఉన్నదంటే అప్పుడు చెప్తాం. అది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నెక్స్ట్ సీఎంగా జగన్ గారు కనుక గెలిస్తే ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి అంటున్నారు. ఎందుకు పారిపోతారు? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తెలంగాణలో డిపాజిట్ రాలే, 3 పెళ్లిళ్ళు చేసుకొని ఊరేగిండు. తెలంగాణలో డిపాజిట్లు లేవు, ఏం చేస్తాడు ఆయన వచ్చాడా? ఒక్కడు చేయమని చెప్పు. ఎందుకు పారిపోతారు? రేపు ఆయన వస్తే మొత్తం దోసుకుంటారు. ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు ఇంటికి పింఛన్ ఇచ్చాడా? ఇవ్వలేదుగా. స్కూళ్ళకి అడిగి పోవాలా, అది తిరగాల. ఇప్పుడు ఇంటింటికి పింఛన్ ఉంది, ఇంకేం కావాలా? ఎందుకు పారిపోతారు? వాళ్ళిద్దరు వస్తే పారిపోతారు. అది టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే మన ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇద్దరు కలిసి వస్తే ఉన్న దేశాన్ని నాశనం చేస్తారు, మళ్ళీ వానలు ఉండవు, కరువు వస్తుంది, జనాలు చేస్తారు. ఇప్పుడు చూడబోతుంటే జగన్ గారు ఉద్దన్నం కిడ్నీ బాధితుల సమస్యల్ని 700 కోట్లు పెట్టి సీఎం జగన్ గారు సుజల ప్రాజెక్ట్ని పూర్తి చేశారు కదా? నిన్ననే చేశారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అది మనకు అంత ఐడియా లేదు, కానీ జనాల్లో మాత్రం మంచి స్పందన ఉంది టీవీలో. దాని గురించి మనకు ఐడియా లేదు, ఐడియా లేని మనం చెప్పలేంగా. అది ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చి చేయడానికి పని జగన్ గారు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎవరైనా అమ్మఒడి ఇచ్చారా? 45 ఏళ్ళకి ఇచ్చారా? పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదుగా. మళ్ళీ ఎన్ని మంచి పథకాలు కదా, మళ్ళీ 2,50,000 కోట్లు జనాల్లో పెట్టాడు కదా, ఆయన తినలేదుగా. తింటే మీరు అన్నట్టు, మేమన్నట్టు పోయమ్మా తిన్నాడు అనుకోవచ్చు, అందరికీ పంచాడుగా. మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీకి అమ్మఒడి వస్తుంది, చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళకి అమ్మఒడి వస్తుంది. మళ్ళీ తీసుకోకుండా ఎవరున్నారు? మా బజారం నాయుడులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అమ్మఒడి? అమ్మఒడి ఎందుకు తీసుకుంటారు? జగనన్న స్థలం ఎందుకు తీసుకుంటారు? 45 ఏళ్ళు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ పార్టీ, అంతా సిగ్గు సెరవు ఉండాలి, తీసుకోకూడదు. అది పాయింట్ పాయింట్. కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సమస్య బాధపడుతున్న వారిని అండగా నిలిచారు జగన్ గారు, అలాంటి మంచి వ్యక్తిని ఒక సైకో రౌడీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వాళ్ళకి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. సినిమాలో చెప్పినట్టు వస్తాడు, 2 డైలాగులు చదువుతాడు, నెత్తి పైకి అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఏం తెలుసు ఆయనకు? నిన్నగాక మొన్న వచ్చిన 10 ఏళ్ళు ఆయన రాజకీయం చేసింది మాట. మేము 1980 నుంచి చూస్తున్నాం. ఏం తెలుసు ఆయనకు రాజకీయము? ఎవడో ఎలక సలహా దరియాలి ఆయనకు, ఏదో మాట్లాడతాడు ఆయన.
అయితే ఇప్పుడు చూడబోతుంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, అలాగే మన ఆంధ్రాలో జగన్ గారు కూడా ఓడిపోతారని చెప్పి కేసీఆర్ ఓడిపోయిందంటే రెండు టిప్పులు అవకాశం ఇచ్చారు, ప్రజా వ్యతిరేకత వచ్చింది, దానివల్ల ఓడిపోయాడు. ఇక్కడ ఒక టిప్పేగా వచ్చింది, ఒక టిప్పులు ఏ పని ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పని వాళ్ళు చేయలేరు. జగను చేయలేడు, చంద్రబాబు చేయలేడు, పవను చేయలేడు. రెండో టిప్పు అధికారం ఇస్తే, చెయ్యకపోతే అప్పుడు తేడా వస్తుంది. మళ్ళీ 2 సంవత్సరాలు కరోనాలో ఎటపోయిన వీళ్ళిద్దరు, పవన్ కళ్యాణ్ ఎటపోయిండు, చంద్రబాబు ఎటపోయిండు, 2 సంవత్సరాల్లో కరోనాలు వచ్చారా, ఎవరికన్నా ఇచ్చారా, పలకరు ఇచ్చారా, మళ్ళీ అప్పుడు ఎటపోయిన వీళ్ళిద్దరు, ఇవాళ వచ్చి మాట్లాడితే అల్లి ఉండాలి కదమ్మా. ఏదైనా ఒకటే, రేపు నువ్వు వచ్చి చేయి, నిన్ను పోగొడతారు. నువ్వు పొగడ చేయకుండా ఏం పోగొడతారు నిన్ను? ఏం చేసిపోయినావు నువ్వు? నాశనం చేసిపోయినావు దేశాన్ని. అది 175 సీట్లలో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అసలు ముందు ఆయన నిలబడి చూడు, ఆయన గెలవమను. అక్కడ డిపాజిట్ రాలే, పోయినసారి 2 పోదే అనుకున్నాడు, ఈసారి 2 ఏళ్లకు డిపాజిట్లు రాదు. అయితే నెక్స్ట్ సీఎం గా జగన్ గారు గెలుస్తారంటారా? డెఫినెట్ గా గెలుస్తాడు. 175 సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయి? 175 కాకపోయినా కనీసం మినిమం 140 గవర్నమెంట్ ఫోన్ చేస్తారు. ఓకే.